ఒక కుటుంబం అలారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడపిల్లకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపింది. తన కుటుంబానికి గౌరవం ఇచ్చిన ఆ అమ్మాయి కూడా సంతోషంగా తల వంచుకుని తాళి కట్టించుకుంది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. కాని అక్కడ అడుగడుగున ఆమెకు కన్నీరే ఎదురైంది. కట్టుకున్న భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్నం ఇంకా కావాలంటూ ఆమెను వేధించేవాడు. దానికి తోడు కన్నబిడ్డలా చూడాల్సిన అత్తమామలు, ఆడపడుచులు కూడా నష్టజాతుకురాలివంటూ గొడ్రాలివంటూ ఆ అమ్మాయికి క్షణక్షణం నరకం చూపెట్టారు. మెట్టింటి గౌరవం కోసం కట్టుకున్న భర్తపై ఉన్న ప్రేమతో ఆ అమ్మాయి తన బాధనంతా మనస్సులోనే దాచుకుని అవన్నీ సహిస్తూ వచ్చింది. కొన్నాళ్లకైనా తన భర్త మనసు మారి మంచిగా చూసుకుంటాడని కలలుకంటూ కష్టాలతోనే, వాళ్లు పెట్టే చిత్రహింసలతోనే కాలం గడిపింది. కాని ఆ కష్టం రోజురోజుకి ఎక్కువవుతూ వచ్చింది. చివరికి తాను మెట్టింట్లో పడుతున్న కష్టాన్ని కన్నవాళ్లకు కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. తన బాధని ఎన్నోసార్లు పోలీసులకు చెప్పి చెప్పి ఆమె కలుపొచ్చింది. చివరకు ఆమె ఊపిరి గాల్లో కలిసిపోవలసి వచ్చింది. ఆ సంఘటన చూసిన ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టక మానరు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు అందరి మనస్సుల్ని కరిచివేస్తోంది, కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెడితే, ఖమ్మం జిల్లా గంధశ్రీ గ్రామంలో కుటుంబ వారసత్వంగా వచ్చిన నాటు వైద్యాన్ని చేస్తూ జీవనం సాగిస్తున్న దుర్గాప్రసాద్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. భార్య లేకపోవడంతో చిన్నప్పటి నుంచి తన కూతురైన లావణ్యని చాలా అపురూపంగా చూసుకునేవాడు దుర్గాప్రసాద్. పైగా ఉమ్మడి కుటుంబం కావడంతో లావణ్య కూడా అల్లారుముద్దుగా పెరిగింది. తన కూతురికి పెళ్లి చేసేందుకు బాగానే సంపాదించాడు దుర్గాప్రసాద్. అయితే ఖమ్మంలో నివసిస్తున్న దుర్గాప్రసాద్ దూరపు బంధువులు ఆ ఆస్తిపై కన్నేశారు. తమ కొడుకైన జమినికి లావణ్యతో పెళ్లి చేసి ఆ ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేసి గత 4 ఏళ్లుగా ఇంటికి వెళ్లి మరీ సంబంధం అడగటం మొదలుపెట్టారు. అంతేకాక తమ కులస్తుల నుంచి, బంధువుల నుంచి కూడా లావణ్యని జమినీకిచ్చి పెళ్లి చేయమని ప్రపోజల్స్ తీసుకొచ్చారు. జమినీ కూడా దుర్గాప్రసాద్ ముందు మంచివాడిలాగా నటిస్తూ మంచి మార్కులు కొట్టేయడంతో ఏదో ఒకరోజు తన కూతురిని ఎవరికో ఒకరికిచ్చి కట్టపెట్టాల్సిందే కదా అని భావించిన దుర్గాప్రసాద్ వారితో సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకున్నాడు. అంతేకాక జమినికి 3 అక్కలు, తానొక్కడే ఆ ఇంటికి మగపిల్లాడు, అంతమంది ఆడవారి మధ్యలో పెరిగినవాడు, కట్టుకున్న దానికి ఎలాంటి కష్టం రానివ్వడు అని దుర్గాప్రసాద్ కుటుంబం భావించి జమినిని లావణ్యకిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కట్నంగా 10 లక్షలు, 50 తులాల బంగారం కూడా ఇచ్చి లావణ్యని అత్తగారింటికి సంతోషంగా సాగనంపారు. లావణ్య కూడా తన కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని కాదనకుండా తలవంచుకుని తాళి కట్టించుకుని జమినితో 7 అడుగులు నడిచింది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. తన మిగిలిన జీవితం సంతోషంగా గడుస్తుందని ఊహించుకుంది. కాని ఆమెకు ఆ ఇంట్లో అడుగడుగున కన్నీళ్లే మిగిలాయి. పెళ్లైన కొన్నాళ్లకే భర్త అమెరికాలో మనం సెటిల్ అవుదాం, మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకుని రా అంటూ ఆమెను అడగటం మొదలుపెట్టాడు. కట్నమిచ్చింది సరిపోలేదంటూ నీ పుట్టింటికి వెళ్లి తీసుకురమ్మని ప్రతిరోజు బెల్టుతో కొట్టి చిత్రహింసలు గురిచేశాడు. తినటానికి పట్టెడన్నం కూడా పెట్టకుండా ఇంట్లో రోజు గొడ్డి చాకరీ చేయించాడు. దానికి తోడు ఇంట్లో అత్తమామలు కూడా కనికరం లేకుండా నష్టజాతకురాలివంటూ గొడ్రాలివంటూ గుండు కొట్టి చెప్పుల దండతో ఊరేగిస్తామంటూ లావణ్యని మానసికంగా వేధించారు. ఒకసాటి ఆడదని కూడా చూడకుండా ఇంట్లో ఆడపడుచులు కూడా లావణ్యని కొడుతూ పైశాచికంగా ప్రవర్తించారు. అత్తింట్లో తాను పడుతున్న కష్టం తెలిస్తే తన కన్నవాళ్లు తట్టుకోలేరని లావణ్య ఆ బాధలన్నీ తన మనసులోనే దాచుకుని భరిస్తూ వచ్చింది. కానీ ఒకరోజు ఇంట్లో పనిచేస్తుండగా తన చెయ్యి తెగి నరాలు కట్టవడంతో హాస్పిటల్కి లావణ్యను తీసుకువెళ్లడంతో తండ్రి దుర్గాప్రసాద్ కి తన కూతురు పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురి వంటిపై గాయాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటికొచ్చేయమని బ్రతిమలాడాడు. లావణ్య కుటుంబ సభ్యులంతా కలిసి లావణ్య మనసు మార్చి ఇంటికి తీసుకువెడితే తన కుటుంబం పరువు పోతుందని భావించిన జమిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి బలవంతంగా తీసుకువెళ్లాడు. కొన్నాళ్లు ప్రేమగా నటించాడు. ఇక అదే టైంలో తనకు అమెరికా టూరిస్ట్ వీసా కన్ఫర్మ్ కావడంతో లావణ్యని వదిలించుకుని వెళ్లిపోయి హాయిగా గడిపేద్దామని ప్లాన్ చేశాడు. ఇక లావణ్యని పిలిచి, మనం అమెరికాకి వెళ్లి సంతోషంగా జీవిద్దాం, వెళ్లే ముందు మీ ఇంట్లో వారి ఆశీర్వాదం తీసుకుని వెడదాం అని చెప్పి లావణ్య ఇంటికి పిలుచుకు వెళ్లి ఆ మరుసటి రోజు ఎవ్వరికీ చెప్పకుండా అమెరికా పారిపోయాడు. అప్పుడే దుర్గాప్రసాద్ కి తన కుల పెద్దల నుంచి అసలు విషయం తెలిసింది.
తాతల కాలం నుంచి వారి కుటుంబాల మధ్య పగ ఉండేదని, ఆ కక్ష సాధింపుకే తన కూతురి జీవితాన్ని ఇలా నాశనం చేశాడని తెలుసుకుని బాధలో ఉన్న లావణ్యని ఓదారుస్తూ ఆమెను మామూలు మనిషిని చేయటానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇక ఆ బాధలన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని అనుకునే టైంకి జెమిని మళ్లీ ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను వెళ్లిన వీసా టైం పూర్తవడంతో డబ్బు అవసరమయ్యి మళ్లీ జెమిని దగ్గరవుతున్నాడన్న విషయం లావణ్య గ్రహించలేకపోయింది. జెమిని ఫోన్ చేసి, నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నా, ఇండియా వచ్చేస్తున్నా, మనం సంతోషంగా జీవిద్దాం అని మాయమాటలు చెప్పి లావణ్య మనసును మార్చేసి సాటుగా ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చి కలిసి తనతో రమ్మని బలవంతం చేశాడు. లావణ్య తన తండ్రికి చెప్పి వస్తానని చెప్తున్నా వినకుండా ఇద్దరు పని మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చి కారులో ఆమెను తనింటికి తీసుకువెళ్లాడు జెమిని. ఇక మరుసటి రోజు కూతురు కనిపించడం లేదంటూ కంగారు పడుతున్న దుర్గాప్రసాద్ ఈ విషయం తెలుసుకుని తన కుల పెద్దలతో పంచాయతీ పెట్టించాడు. అయితే అక్కడ వాళ్లు కూడా జెమినినే సమర్థించారు. వాళ్ళిద్దరినీ కలపటానికే నువ్వు ఇన్నాళ్లు కష్టపడ్డావు కదా, ఇప్పుడు నీ అల్లుడే వచ్చి తీసుకెళ్తే ఎందుకు గొడవ చేస్తున్నావు, కొన్నాళ్లైతే అన్ని సర్దుకుంటాయి అంటూ దుర్గాప్రసాద్ కి నచ్చ చెప్పారు. అయితే జెమిని మాత్రం తమ కుటుంబ పరువు బజారుకి ఇచ్చావంటూ కోపంతో లావణ్యని మళ్లీ చిత్రహింసలకు గురిచేశాడు. లావణ్య ఇంటి వాళ్లెవ్వరూ అక్కడికి రావటానికి వీల్లేదని, వస్తే లావణ్యని వదిలేస్తానని బెదిరించడంతో ఎవ్వరూ ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక ఆ ఇంట్లో తన అక్కలతో కలిసి లావణ్యని రోజూ రక్తం వచ్చేటట్టుగా చితక బాధేవాడు జెమిని. భోజనం కూడా పెట్టకుండా ఆమెకు నరకం చూపించాడు. ఇక ఒకరోజు వాళ్లు కొట్టే దెబ్బలను భరించలేని లావణ్య పక్కింటికెళ్లి దాక్కుంది. అది తెలుసుకున్న జెమిని కోపంతో లావణ్యని ఈడ్చుకొచ్చి ఆమె నోట్లో నిద్రమాత్రలు కుక్కి రక్తం వచ్చేటట్టు కొట్టడంతో స్పృహ కోల్పోయింది లావణ్య. దాంతో కంగారు పడిన జెమిని వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశాడు. కానీ తన అక్కలు మాత్రం, హాస్పిటల్కి తీసుకువెడితే మనం దొరికిపోతాం, నాకు తెలిసిన డాక్టర్ని పిలిపిస్తానని చెప్పి ఇంటికే డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ వేయించడంతో స్పృహలోకొచ్చింది లావణ్య. కానీ కొద్దిసేపటికే ఆ ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చి ఆమె నోట్లో నుంచి ముక్కుల్లోంచి బ్లడ్ రావటం మొదలైంది. లావణ్య ఏడుస్తూ, నాకేదో అవుతోంది, చనిపోయేలా ఉన్నాను, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ప్రతిమాలిన సాటి ఆడవారిగా కూడా కనికరం చూపించకుండా లావణ్యను తీసుకెళ్లి ఒక స్టోర్ రూములో పెట్టి బంధించారు. అయితే ఒక డాక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న లావణ్య తండ్రి కొంతమంది పెద్దవారితో కలిసి జెమిని ఇంటికి చేరుకుని నా బిడ్డను చూపించమని గదమాయించడంతో భయపడి లావణ్యని బయటకు తీసుకొచ్చారు. రక్తంతో తడుస్తున్న తన కూతురును చూసిన దుర్గాప్రసాద్ ఘోరణ ఏడుస్తూ లావణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడికి వచ్చిన సిఐ స్వామికి జరిగిందంతా చెప్పింది లావణ్య. అయితే సిఐ స్వామి డబ్బులు కమ్ముడుపోయి కట్నం డబ్బులు అడిగితే పుట్టింటి వాళ్లు ఇవ్వటం కుదరదు అనటం వల్లే లావణ్య నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోబోయిందని కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక అది తెలుసుకున్న కుటుంబ సభ్యులు లావణ్యకి ఈ విషయం చెప్పడంతో ఆ దీన పరిస్థితుల్లో కూడా తానే స్వయంగా కమిషనర్ ఆఫీస్కు వెళ్లి తన కన్నీటి కథని వివరించగా వెంటనే యాక్షన్ తీసుకున్న కమిషనర్ కేసు మళ్లీ ఓపెన్ చేసి కొత్త పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పాడు. అయితే అప్పటికే జెమిని కుటుంబ సభ్యుల్లో కొంతమంది పరారీలో ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు లావణ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తుదిశ్వాస విడిచింది. తాను చనిపోయే చివరి క్షణంలో ఆమె పోలీసులకు చెప్పిన మాటలు వింటే కసాయి గుండె కూడా బరువెక్కుతుంది. ఆమె పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాకమానవు. ఇది ఒక్క లావణ్య కన్నీటి కథ మాత్రమే కాదు, దేశంలోని ఎంతో మంది ఆడబిడ్డల పరిస్థితిది. ఒక అమ్మాయి రేప్ కి గురైతేనో లేక ఏదైనా ప్రమాదానికి గురైతేనో సీరియస్ గా తీసుకుని ఈ సొసైటీ అంతకంటే దారుణమైన ఇలాంటి విషయాలను సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ప్రశ్నించటం లేదు? ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే మనం రోజుకో లావణ్య కన్నీటి కథ వినాల్సి వస్తుంది. లావణ్య కేసు పెట్టిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఆమెకి న్యాయం జరిగేది, ఆ న్యాయం ఆమెను బ్రతికించేది. ఏదేమైనా లావణ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఈ కన్నీటి గాథపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.